వైఎస్ఆర్ కాపునేస్తం పథకం లబ్ధిదారులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస కృష్ణ ప్రసాద్ రెండో విడత నిధులు విజయవాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన సభలో విడుదల చేశారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు మహిళా సోదరీమణులకు జగనన్న ఇస్తున్నటువంటి ఒక కానుక దీపావళి ముందే కాపు నేస్తం. కాపు నేస్తం కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు నేరుగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని జగనన్న నిర్దేశించి అమలు చేసే క్రమంలో బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న నన్ను ఈ మహిళా సోదరీమణులకు జగనన్న అన్నయితే వారి సేవకుడిగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ఒక అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శ పాలకుడిగా ఏదైతే గీతాకారుడు చెప్పాడో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాలి. వారిని చూసి ముందు తరాల వారు కూడా ఆదర్శంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. తను ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా 2014లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని కళ్ళతో కనుగొని మనసుతో పరిష్కరించాలనేటువంటి లక్ష్యంతో మనసున్న మనిషిగా, అంటే ఎవరైనా కష్టపడుతున్నటువంటి వ్యక్తికి వ్యక్తిని చూసినప్పుడు చెలించేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకెక్కాడు. నిన్ననే మనం అనుకున్నాం ఈ ప్రజల కష్టాలు తీర్చాలంటే ఏమిటి ఎలా అని ఆలోచించినప్పుడు ఆయన ఒక తపస్సుగా ఒక సంకల్పం చేసి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సుమారు 14 మాసాల కాలం కుటుంబానికి దూరంగా ఉండి ఎండా వాన రాయి రప్ప దుమ్మి ధూళి వీటిని కూడా లెక్క చేయకుండా నిత్యము ప్రజల మధ్యలో ప్రజల సమస్యల వింటూ ఆయన మదిలో రచించుకున్నాడు పరిష్కారాల కోసం మార్గాలు. ఆ మార్గాలు ఈనాడు ప్రజలకు సంక్షేమ ఫలాలై అందుతున్నాయి. మనకు తెలిసి పురాణ కాలాల నుంచి కూడా తపశక్తి సంపన్నులు ప్రజలకు వరాలు ఇస్తారు. అటువంటి తపశక్తి ద్వారా పొందినటువంటి శక్తిని ఎదుటివారికి వర రూపంలో పంచేటువంటి నానుడి ఆనాడుంటే ఇవాళ ప్రజా సంకల్పయాత్ర అనేటువంటి తపస్సు ద్వారా లభించినటువంటి అధికారం ఏదైతే ఉందో ప్రజలకు వరాలు ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు అనటానికి ఏమాత్రము సంశయించాల్సినటువంటి అవసరం లేదు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆనాడు ఇప్పుడే మా జక్కంపూడి రాజా గారు చెప్పారు. ఈ రాష్ట్రంలో పాలకుడుగా ఉన్నటువంటి నాడు 2014-19 కాలం, అంతకుముందు కానీ రాజకీయ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్నదమ్ముల భావంగా ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చులు పెట్టి ఏదో ఒక కులం తన పక్కన ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేసి ఇప్పుడు రాష్ట్రంలో ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం పెంచి, అంటే తనకున్న నైజం తన కుటుంబంలో తన మామగారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి కనీసం తన తమ్ముడిని పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి, అన్నదమ్ములుగా కలిసి జీవించేటువంటి కులాల మధ్యన చిచ్చు పెట్టి
ఒక్కొక్కసారి ఒక్కొక్క కులాన్ని వాడుకుని ఎన్నికల్లో గెలిచి గెలుపు కోసం ఆయన ఇచ్చిన ఏ హామీని కూడా నిలుపుకోక ఎన్నికల ముందు ఆయన చెప్పిన మాట ఎలా తప్పించుకోవాలి ఎన్నికై గెలిచిన తర్వాత ఒక పథకాన్ని ప్రకటిస్తే ఆ పథకం నుంచి ప్రజల్ని ఎలా తగ్గించాలి మోసగించాలి లేదే ఆ పథకం నుంచి ఎలా వాళ్ళకి లబ్ధి చేకూరకుండా ఉండడానికి మార్గాలు ఏంటని ఆనాడు నిధికి మనకి ప్రధానమైనటువంటిది రైతు భరోసా 87,000 కోట్ల రూపాయలు రుణాలు ఉంటే రైతులకి అక్కలారా చెల్లెలారా రైతు అన్నలారా మీ బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని నేను విడిపిస్తాను పూర్తిగా రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కోటయ్య గారు కాదు కోతల కోసం ఒక కమిటీని వేసి కోతలయ్య గారి కమిటీలో 25,000 కోట్ల అప్పులు ఉన్నాయని తేల్చి దానిలో 15,000 ఇచ్చి 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీగా చూపించి రుణ మాఫీ జరిగిపోయిందని చెప్పినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈరోజు నవరత్నాలు అనేటువంటి పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం అంటే పేదవాడు నిత్యము పేదరికం మీద యుద్ధం చేస్తూ ఉంటాడు పేదవారికి ప్రధాన శత్రువు ఎవరు పేదరికమే కదా ఆ పేదరికం మీద గెలవడం కోసం ఆయుధాలు లేవు కదా తన దగ్గర అటువంటి ఆయుధాలని నవరత్న రూపాల్లో ప్రజలకు అందించి ఆయుధాల ద్వారా నీవు పేదరికం మీద పోరు చేయి నీ వెనక నేనుంటాను ఆయుధ సంపత్తి నేను ఇస్తానని చెప్పి అందులో ఏ పేదవాడు కూడా ఈ ఫలం అందకుండా తన పేదరికంలో మగ్గకూడదనేటువంటి లక్ష్యంతో ఈనాడు కాపు నేస్తం ఇప్పుడే సోదరులు వివరించినట్లుగా కాపు నేస్తం ద్వారా జూన్ మాసంలో సుమారుగా 235,000 మందికి 35,360 మందికి 353 కోట్ల రూపాయలు నేరుగా కాపు సోదరీమణులు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి నేరుగా వారి ఖాతాల్లో సంక్షేమ ఫలాలు అందించి మరలా ఈరోజు అంటే ఆ రోజు వారు చెప్పారు నాటికి ఎవరైనా ఈ పథకంలో అర్హత ఉన్నవారు కనుక అప్లై చేసుకోకపోయినా వివిధ కారణాల చేత అర్హత పొందలేకపోయినా వాటిని సవరించుకోవడానికి ఒక మాసకాలం మీకు టైం ఇస్తున్నాను ఒక నెల కాలం మళ్ళా తిరిగి అప్లై చేసుకోండి మీ పేదరికం మీకు శాపం కాకూడదు మీకు అర్హత ఒక్కటే పేదరికంలో మీరుంటే ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి కాపు నేస్తాన్ని అందిస్తాననేటువంటి మాట చెప్పి సుమారుగా ఇవాళ 95,245 మందికి 142.78 కోట్లు 87 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేటువంటి ఒక శుభదినం కాపు సోదరీమణులకు